అందరికీ నమస్కారం అండి నా పేరు ఆచార్య శశికాంత్ శర్మ ఇంటర్నేషనల్ సుజక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్ యోగా టీచర్ శ్రీ హనుమాన్ దీక్షా పీఠం ఫౌండర్ ఓస్టియోపాత్ ఈరోజు ముఖ్యంగా మీతో నేను షేర్ చేసుకునేటువంటి ముఖ్య విషయం ఏంటంటే చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య ఏంటంటే నొప్పి ఈ నడు నొప్పితో చాలామంది మన ఫ్యామిలీలో చాలా బాధపడుతున్నారు ఈ నడు నొప్పికి ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం సర్వసాధారణంగా ఈ తెలుసుకునే ముందు ఈ నొప్పి ఎందుకు వస్తుంది అనేది మనం గమనించినట్టు అవుతాయి ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ నడు నొప్పి అనేది చాలా పెరుగుతుంది దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పులు చెప్పొచ్చు అంటే మన తాతలు తండ్రులు నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా ఏంటంటే డైలీ వాళ్ళ యొక్క శరీరాన్ని అన్ని పనులకు వినియోగించేవారు అంటే బట్టలు ఉతకడం కానీ బోర్లు కడగడం కానీ తర్వాత నడవడం కానీ ఇవన్నీ ఉండేవి దా దాని ద్వారా ఏంటంటే స్పైన్ యొక్క హెల్త్ అనేది చాలా సర్కులేషన్స్ అవన్నీ బాగుండి ఎలాంటి బల్జెస్ లేకుండా ఉండేదన్నమాట ప్రస్తుత సమాజంలో ఏంటంటే ఒక వెహికల్ లేకుండా మనం బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనం టూ వీలర్ మీదనో ఫోర్ వీలర్ మీదనో బయటకు వెళ్తున్నాము వస్తున్నాము అంటే నడక చాలా తగ్గిపోయింది మనకు ఈ నడక ఎప్పుడైతే తగ్గిపోయిందో ఏమైంది అంటే ఈ సర్కులేషన్స్ స్పైన్ నుంచి వచ్చేటువంటి సర్కులేషన్ కాళ్ళకు కూడా ఏంటంటే బాడీ నిర్ణయించుకుంది ఇంత సర్కులేషన్ సరిపోతుంది అని ఆ విధంగా ఈ స్పైన్ హెల్త్ అనేది తగ్గిపోయింది ఎప్పుడైతే ఇది జరిగిందో స్పైన్ హెల్త్ తగ్గడం ద్వారా ఏమవుతుందంటే సడన్గా మనం ఎప్పుడైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ లేదు ఎక్కువ దూరం సడన్గా మనం రన్నింగ్ చేసేటువంటి సందర్భంలో కానీ లేదు ఏదైనా వాహనం మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కానీ మనకేం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మీరు గమనించినట్టు అవుతాయి ఈ ఏరియాను మనం శాక్రమ్ ఏరియా అంటాం ఈ ఏరియాను ఈ శాక్రమ్ ఏరియాలో ఈ శాక్రమ్ ఏరియాలోనే మొట్టమొదలు మనకు చేంజెస్ అనేవి మనకు మొదలవుతాయి అన్నమాట ఎప్పుడైతే ఈ శాక్రమ్ ఏరియాలో చేంజెస్ మొదలైనాయో ఆటోమేటిక్గా ఈ లంబార్ రీజియన్లో కూడా మార్పులు స్టార్ట్ అవుతాయి దాని తర్వాత ఇక్కడ డిస్క్ జారడం కానీ డిస్క్ బల్జ్ కానీ ఇట్లాంటి సమస్యలు వస్తాయి దీన్ని స్లిప్పుడ్ డిస్క్ సమస్య అంటాం ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇక్కడ నొప్పి రావడం అనేది జరుగుతుంది కొందరిలో ఏంటంటే ఇక్కడ నొప్పి ఉండకపోవచ్చు ఈ కాల్లో కానీ ఈ కాల్లో కానీ నొప్పి ఉండొచ్చు నడవడానికి ఇబ్బంది కావడం సడెన్గా నడుం పట్టుకోవడం అంటాం మనం ఆ సందర్భంలో ఫ్రంట్ బెండ్ కాలేకపోవడం ఏ పక్క మనం ఈ ఈ విధంగా ఉన్నా ఈ విధంగా ఉన్నా నొప్పి రావడం ఇట్లాంటి సందర్భాలు సడెన్గా కొన్ని సందర్భాల్లో ఎదురు అన్నమాట ఇది ఈ విధంగా నడు నొప్పి అనేది మనకు మొదలవుతుంది కాబట్టి ఈ నడు నొప్పికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనం యోగాసనాలు వేయకపోవడం వాకింగ్ రెగ్యులర్గా చేయకపోవడం సింపుల్గా చెప్పుకోవచ్చు దాని తర్వాత మన లైఫ్ స్టైల్లో కూర్చో కూర్చునేటువంటి పద్ధతులు చాలామందికి ఏంటంటే కూర్చుండి చేసేటువంటి వర్క్ ఉంది దీంట్లో ఏంటంటే ఈ పొజిషన్లో కూర్చుంటాము నెమ్మదిగా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంకొంచెం కూర్చున్న తర్వాత ఈ విధంగా మనం బెండ్ అయిపోవడం జరుగుతుంది దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కాళ్ళు కిందికి వెళ్ళిపోతాయి ఈ విధంగా ఈ పొజిషన్లో ఎందుకంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మనం కూర్చోవాలంటే ఈ పొజిషన్లోనే కూర్చుంటాం దీని సందర్భంగా ఏమవుతుందంటే మనకు ఈ లంబార్ కంప్లీట్గా క్రాస్ అయిపోయి ఆటోమేటిక్గా ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి మనం కూర్చునే విధానం కూడా మన నడు నొప్పికి కారణమే ఇంకోటి ఏంటంటే మనం పడుకునేటువంటి పరుపులు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పోయేంతవరకు మనం ఆ పరుపులలోనే పడుకుంటున్నాం భూమి మీద పడుకోవడం కానీ భూమికి దగ్గరగా ఉండడం కానీ మర్చిపోయాం ఎప్పుడో కాబట్టి ఇది కూడా ఏంటంటే స్పైన్ హెల్త్ను డ్యామేజ్ చేస్తుంది ఎందుకంటే మనం పడుకున్న షేప్గా ఆ పరుపు తయారైపోతుంది అనమాట ఎప్పుడైతే ఆ విధంగా తయారవుతుందో ఆటోమేటిక్గా స్పైన్ కూడా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది అందుకని ఎప్పుడైతే నడు నొప్పి మొదలవుతుందో ఆటోమేటిక్గా డాక్టర్స్ కూడా చెప్తారు కింద పడుకోండి లేదు ఒక బల్ల లాంటి మీద పడుకోండి దాని మీద పడుకోమని చెప్తారనమాట కాబట్టి ముందు నుంచే మనం ఇవన్నీ అలవాటు చేసుకుంటే ఈ స్పైన్ డ్యామేజ్ కాకుండా మనం చూసుకోవచ్చు ఈరోజు నేను ఏంటంటే ఈ నడు నొప్పికి ఏ విధంగా మనం ఇంటి లోపలనే ఉండి రిలీఫ్ అనేది ఇచ్చుకోవచ్చు సడన్గా ఇట్లాంటి నడు నొప్పి వచ్చినప్పుడు అది చెప్తాను దాని తర్వాత ఈ స్లిప్ డిస్క్ సమస్య కంటే ఈ ఏరియాలో నడు నొప్పి ఉన్నప్పుడు దాని తర్వాత ఈ ఏరియాతో పాటు కాళ్ళల్లో కూడా తిమ్మిర్లు ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా ఏముంటుందో ఈ రెండు కూడా మీకు తెలియజేస్తాను మొట్టమొదలు ఏంటంటే ఇంటి దగ్గర మనం చేసుకునేటువంటి చిట్కా ఏంటో చెప్తాను ఈ ఏ ఈ ఏరియాలో మీకు నొప్పి ఉన్నట్టు అవుతే కొందరిలో ఏంటంటే ఈ పాయింట్లో నొప్పి ఉంటుంది కొందరిలో ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా నొప్పిగా ఉంటుందన్నమాట కాబట్టి ఇట్లాంటి వాళ్లకు నేను చెప్పేటువంటి టిప్ చాలా బాగా ఉప ఉపయోగపడుతుంది ఇది సుజోక్ థెరపీ లోపల ఒక టిప్ ఉంది అది మీతో నేను షేర్ చేసుకోదలుచుకున్నాను దీంట్లో సుజోక్ థెరపీ ప్రకారం ఏంటంటే సూ అంటే చేతి జోక్ అంటే కాలు అనమాట మనకు సంబంధించినటువంటి శరీరంలో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ కూడా మనకు మన చేతిలోనే ఉంటాయి చేతులు కాళ్ళల్లోనే ఉంటాయి కాళ్ళలో పాయింట్ చూయించడం ప్రజెంట్ వీలు కాదు కాబట్టి మీకు చేతిలో పాయింట్ చూపిస్తున్నాను కాబట్టి నడు నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే ఈ టూ ఫింగర్స్ను ఈ విధంగా సైడ్కి పెట్టేసి ఈ టూ ఫింగర్స్ ఈ విధంగా మనకు సైడ్కి పెట్టేస్తే మిడిల్లో ఏదైతే ఉందో దీనికి బ్యాక్ సైడ్ ఏరియా ఇది లంబా రీజియన్ అంటాం మనం ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే నడునొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు నెమ్మదిగా మీ యొక్క ఫింగర్ తీసుకోండి రెండు బోన్స్ మధ్యలో మీకు గ్యాప్ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి చూసుకోవచ్చండి ఈ నెమ్మదిగా మీరు ప్రెస్ చేస్తూ వెళ్తే ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి పాయింట్ మీకు వస్తుంది ఇక్కడ ఏంటంటే బోన్ పైన ప్రెస్ చేయొద్దు ఎందుకంటే రెండు బోన్స్ మధ్యలో ఈ కెనాల్ ఉంటుంది ఈ కెనాల్ నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి మీరు నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వెళ్తూ ఉంటే మీకు ఎక్కువ నొప్పున్న పాయింట్ వస్తుందన్నమాట ఎందుకంటే చాలా భరించరానంత నొప్పి అక్కడ ఉంటుంది మీరు కామన్గా ప్రెస్ చేస్తేనే ఏదైతే మీరు ఆ ఎక్కువ ప్రెషర్ పాయింట్ వచ్చిన పాయింట్ ఉందో దాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక గ్రీన్ స్కెచ్ పెన్ తీసుకొని ఈ విధంగా అక్కడ మార్క్ చేసుకోండి అంటే ఇక్కడ మార్క్ చేసుకున్నామంటే ఈ ఏరియాలో హెవీ పెయిన్ ఉందని అర్థం కొందరిలో ఒక పాయింట్ రావచ్చు కొందరిలో రెండు పాయింట్లు కూడా రావచ్చు కొందరిలో మూడు పాయింట్లు రావచ్చు మొత్తం మీద మనకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయనేది మీరు చూసుకోవాలి ఈ విధంగా మీరు మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక ప్లాస్టర్ తీసుకోవాలి మీరు మీకు మెడికల్ షాప్లలో ఈ ప్లాస్టర్ దొరుకుతుంది సర్జికల్ ప్లాస్టర్ అంటే ఇస్తారు ఇట్లాంటి ప్లాస్టర్ తీసుకొని దీన్ని నెమ్మదిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాజ్మా సీడ్స్ అని దొరుకుతాయి మనకు ఇప్పుడు మీరు చూసినట్టు అయితే సీడ్స్ అన్ని కిరాణా షాప్స్లలో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ రాజ్మా సీడ్ తీసుకొని ప్లాస్టర్కి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా ఎక్కడైతే మనం ఈ ఎక్కువగా ఉన్నటువంటి ప్రెషర్ పాయింట్ మనం గుర్తించడం జరిగిందో ఆ ఏరియాలో ప్లాస్టర్తో సహా ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా దీన్ని మీరు అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవాలి మీరు ఇది ప్రెస్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బోన్ పైన ప్రెస్ కాకుండా చూసుకోవాలి ఈ రెండు బోన్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్లో మాత్రమే ఈ మజిల్ మీద మాత్రమే ఇది ప్రెస్ కావాలి అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఈ నడు నొప్పి ఏదైతే ఉందో దీంట్లో మీకు రిలీఫ్ రావడం మొదలవుతుంది కాబట్టి పన్నెండు గంటలు దాన్ని దీన్ని మనం ఉంచుకోవాలి గంటకు ఒకసారి ఒక మూడు నాలుగు సెకండ్లు ఈ విధంగా దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి కాబట్టి ఒకరోజు ఇక్కడ ప్రెస్ చేయండి రెండో రోజు ఈ ప్లాస్టరు సీడు రెండు డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ కొత్త విత్తనము కొత్త ప్లాస్టరు తీసుకొని రైట్ హ్యాండ్లో పెట్టుకోండి మళ్ళీ ఇదే పాయింట్లో మీకు పెయిన్ అనేది వస్తుంది ఈ విధంగా ఒకరోజు లెఫ్ట్ ఒకరోజు రైట్ ఈ విధంగా రెగ్యులర్గా ఒక వారం రోజులు మీరు పెట్టుకోగలిగితే నడుల నొప్పి లోపల చాలా మార్పు అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటి దగ్గర మనకు ఆసనాలలో యోగాసనాలలో మర్కటాసనం ఉంటుంది ఆ మర్కటాసనలో టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ ఇవి రెండు కూడా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ స్పైన్ హెల్త్కు ఈ మర్కటాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ప్రాక్టీస్ చేయండి ఈ ప్రెషర్ పాయింట్ మర్కటాసన్ ఇవి రెండు కూడా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ వెన్నెముక సమస్యల్లో మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా పోతే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి ఎందుకంటే చాలామందికి ఈ విధంగా నడు నొప్పు ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం అక్కడ ఎంఆర్ఐ చేయించడం ఆ ఎంఆర్ఐలో ఏంటంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లేదు ఎల్ ఫైవ్ ఎస్ వన్లో డిస్క్ బల్జ్ ఉందని ఆ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము అట్లాంటి బల్జ్కి ఆపరేషన్ అవసరం అని డాక్టర్ గారు చెప్పడం కూడా చూస్తున్నాం దీనికి ఏంటంటే మనకు ఈ బల్జ్ హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే నొప్పి తగ్గదండి ఎందుకంటే నేను చెప్పినటువంటి టిప్ ఏంటంటే మీరు ఒక నెల రోజులు రెండు నెలల నుంచి ఇట్లాంటి ఇబ్బందులతో మీరు సఫర్ అవుతూ ఉంటే ఇది ఖచ్చితంగా మీకు ఇమ్మీడియట్లీ ఒక నైంటీ పర్సెంట్ రిలీఫ్ ఇస్తుంది కానీ ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మీరు ఆ నొప్పితో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు థెరపిస్ట్ని సంప్రదించాల్సిందే ఎందుకంటే అది క్రానిక్ అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే అక్యూట్ కండిషన్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ అది రిలీఫ్ ఇస్తుంది బట్ క్రానిక్ కండిషన్లో పెట్టుకున్నంతసేపు మాత్రమే మీకు రిలీఫ్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఉన్నటువంటి స్టేజ్కి ఆ పెయిన్ వెళ్ళిపోతుంది అనమాట అట్లా వెళ్ళిపోకుండా ఉండడానికి ఏంటంటే ఈ సంజీవని ఆరోగ్య కేంద్ర ద్వారా హైదరాబాద్ వనస్థెర ఉంది ఇక్కడ మేము దానికి సంబంధించిన డిస్క్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి దీన్ని స్పైన్ థెరపీ అంటాము దీంట్లో ఏంటంటే వరల్డ్ క్లాస్ థెరపీస్ డోర్ను థెరపీ తర్వాత ఓస్టియోపతి తర్వాత ప్రాక్టీస్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి దీంట్లో మీకు మాన్యువల్గా అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ డిస్క్ను సెట్ చేసే ట్రీట్మెంట్స్ మనకి ఇక్కడ ఉంటాయి అది పేషెంట్ వస్తేనే మనం చేయగలుగుతాము డయాగ్నోసిస్ చేయాలి చేసిన తర్వాత ఎక్కడ డిస్క్ యొక్క బల్జ్ పర్సంటేజ్ ఎంత ఉందనేది చూడాలి దాని తర్వాత ఎంఆర్ఐ రిపోర్ట్ కూడా చూడాలి ఆ విధంగా చెక్ చేసిన తర్వాత ఆ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ విధంగా తీసుకోవడం ద్వారా ఆ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే ఈ డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారో చాలా కాలంగా వారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని సంజీవన ఆరోగ్య కేంద్రకి రండి చక్కటి పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి రీసెంట్గా నడు నొప్పి స్టార్ట్ అయి స్టార్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి ప్రెషర్ పాయింట్ వాడుకోవచ్చు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సీడ్ పెట్టుకోవచ్చు వన్ అవర్కి ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉంటే నడుంలో చాలా మంచి రిలీఫ్ ఉంటుంది మర్కటాసన్ ప్లస్ ఈ విత్ ప్రెషర్ పాయింట్ ఇవి రెండు యూజ్ చేయడం ద్వారా మంచి రిలీఫ్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి షేర్ చేయండి లోకా సమస్తా సుఖినో భవంతు